సంబంధించిన విషయం పక్కన పెడితే రాజకీయ విషయాలకు వస్తే మాత్రం రాజకీయాల్లో కూడా ఈరోజు ప్రగతి భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్ కొనసాగబోతోంది తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు కూడా ఏ విధంగా విషయాలు బయటికి వస్తాయి లేకపోతే టిఆర్ఎస్ నేతలకు ఏం చెప్పబోతున్నారు ముఖం మీద చూస్తే మాత్రం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే కాదు వ్యక్తిగతంగా టిఆర్ఎస్ పార్టీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి కనబడిన సందర్భంలో బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి బిఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయే నిర్ణయాలకు సంబంధించి ఈరోజు ప్రస్తుతంగా అక్కడటువంటి ప్రగతి భవన్లో సమావేశమయ్యే అవకాశం అయితే ఉంది మొత్తం మీద జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రగతి భవన్ వైపుగా కార్లు దూసుకొస్తున్నాయి ప్రగతి భవన్ ముంగట కూడా క్యూలు కడుతున్నారంట మరి కాసేపట్లో పదకొండు గంటలకు కూడా ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకొని కేసీఆర్ మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మీద టీఆర్ఎస్ నాయకులకి ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్ ముందస్తు అంటూ వార్తలు వస్తున్నాయి కేటీఆర్ సీఎం అవుతాడంటూ వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా తెరపడే అవకాశం ఉందా లేకపోతే ఎప్పటికీ కూడా మనం చూస్తే కేసీఆర్ని ఒక రకమైనటువంటి అవ్యూహాలు రచిస్తూ వార్తా కథనాల్లో లేకపోతే ప్రజల్లో ఒక రకంగా ఒక డిఫరెంట్గా వెళ్ళేటువంటి కేసీఆర్ కొత్త రకమైన నిర్ణయం మనం తీసుకుంటాడు మాత్రం తెలియాల్సి ఉంది ఇక పాటుగా నిజాం కాలేజ్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన పూర్తిస్థాయి ధర్నాలు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క నిరసన మాత్రం కొనసాగుతూనే ఉంది మరి ఎందుకు విద్యను ఇంత వీరికు నైవీ నిర్వీర్యం చేస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఒక రకంగా విద్యార్థులకు వసతులు కల్పించే విషయంలో త్రిబులైట్లో గతంలో ధర్నాలు కావడం చూసినాం సిద్దిపేటలో మహబూబ్ నగర్లో కరీంనగర్లో రకరకాలలో కూడా గురుకులాల్లో కూడా సరైన వసతులు లేక ఫుడ్డు కరెక్ట్గా లేదని చెప్పి విద్యార్థులు రోడ్లపై ఎక్కడం చూసినాం దాదాపుగా పది రోజుల పాటుగా కూడా నిజాం కాలేజీలో విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వెక్కి నిరసన తెలుపుతూ మాకు హాస్టల్ కావాలని ధర్నా చేసినప్పుడు కూడా ఎందుకు మరి ఇంతగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న మొత్తం అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే విద్యను నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ముందంజలో ఉంది ముందుగా కొనసాగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా రకమైనటువంటి విద్య విద్యార్థులు బయటకు రావడం కావచ్చు విద్యార్థులపై ఈ రకంగా ఒక రకంగా కూడా అంటే అనచీవితం గురైతే కాలేదని చెప్పి చాలా వరకు అర్థమవుతున్న అంశం కనిపిస్తోంది ఇక మొత్తం మీద ఈరోజు మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ న్యూస్లో చాలా కీలకంగా ప్రధాన వార్తా పత్రికన్ని కూడా ఎక్కువగా కవర్ చేసిన అంశం ఏంటంటే కేటీఆర్ కావచ్చు కేసీఆర్ ముందస్తు ఎన్నికల సందర్భంగా కవర్ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని కీలకమైన అంశాలు కూడా వార్తా అయితే ఉన్నాయి ఒకసారి ఈనాడు వార్తాపత్రిక చూస్తే ఈనాడులో ప్రధానంగా బ్యానర్ ఐటెంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే నేతలపై కేసులను తొలుత విచారించాలి సిబిఐ ఈడీ కేసులపై పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయాలి సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సిఫార్సులు తెలంగాణ హైకోర్టు సహా తొమ్మిది ఉన్నత న్యాయస్థానాల కేసుల విచారణ వివరాలు వెళ్ళడంటూ ఒక రకంగా ఆ వార్తలు చేయడం జరిగింది అంటే ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు ప్రజాప్రతినిధుల కోర్టు అండ్ సపరేట్ కోర్టు అయితే ఉంటుంది దానికి సంబంధించిన అంశంలో ఎక్కువగా ఎమ్మెల్యేలపై వచ్చినటువంటి విచారణ అంటే మనందరికీ కూడా అందరూ గ్రహిస్తే భారతదేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ క్రైమ్ రేటు గల కారణం అన్నదండి అన్నదానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనకు కోర్టులు మన చట్టాలు అట్లే ఉంటాయి ఎందుకనంటే ఈరోజు చంపిన వ్యక్తికి ఎన్నో సంవత్సరాలైతే కానీ శిక్ష పడది మనం ఎప్పుడైతే అత్యాచార జరిగిన ఘటనలో వెంటనే శిక్ష వేయాలి లేకపోతే మొబైల్ కోర్టు ఏర్పాటు చేయాలి తక్షణమే శిక్ష వేయాలి రకంగా మనం చెప్తా ఉంటాం కదా అయినా కూడా ఎందుకు ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు శిక్ష పడడం కూడా చాలా టైం పడుతుంది ఉదాహరణకి అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండి భూమిపాంచాయితో పాటు మన కోట్ల పోయే ఉంటే ఏమవుతుందంటే కోర్టు కట్టాల్సిన డబ్బులు కోర్టుకే కట్టాలి పోలీసులకు చెల్లించాల్సిన పోలీసుకు చెల్లించాలి బయట కొంతమంది తెల్ల చొక్కాలు ఉంటాయి ఆ తెల్ల చొక్కాల పంచాయతీ చేసినందుకు వాళ్ళకు సీరెట్ నుండి మొదలు పెడితే పై స్థాయి వాళ్ళు తాగేటువంటి బ్రాండ్ వరకు కూడా ప్రతిదీ వాళ్ళ బట్టల ఖర్చు వాళ్ళ షూస్ ఖర్చు వాళ్ళ పెట్రోల్ ఖర్చు అని కూడా మనం భరించాల్సి ఉంటుంది పంచాయతీలు చెప్తామని చెప్పి కొన్ని తెల్ల చొక్కాలు బయట తిరుగుతూ ఉంటాయి సో కోర్టుల యొక్క మన చట్టాలు అలా ఉండడం వల్లనే ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నినాడు కవర్ చేసిన వార్త ఏంటంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలు తొందరగా విచారణ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి కొందరు సిఫార్సు చేసినట్టుగా ఒక వార్త అయితే ప్రచురించడం జరిగింది ఒకసారి చూద్దాం ఎంపీలు ఎమ్మెల్యేల వంటి ప్రజాప్రతినిధులపై దాఖలైన పలు క్రిమినల్ కేసులు ఐదేళ్లకు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తాజాగా నివేదించారు కింది కోర్టులో తొలిత వాటిని విచారించి ఆ తర్వాతే ఇతర కేసులను తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని సిఫార్సు చేశారు ప్రజాప్రతినిధులపై కేసులు వేగంగా విచారణ చేపట్టాలని కోరుతూ భాజపా నాయకుడు న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ శాఖ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించిన హన్సారియా తాజాగా న్యాయస్థానానికి కీలక సిఫార్సులతో నలభై పేజీల నివేదికను సమర్పించారు సిబిఐ ఈడీ కేసుల పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని అందులో సూచించారు ఇక ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను తెలంగాణతో పాటు తొమ్మిది హైకోర్టు పంపలేదని ఆయన తెలిపారు ఇక పదహారు హైకోర్టును మాత్రం వాటిని అందజేశాయని పేర్కొన్నారు కేసుల విచారణ వేగంగా జరగడానికి ఈ హన్సార్యా సిఫార్సులు ఇవి ఎంపీలు ఎమ్మెల్యేపై ఉన్న కేసులను విచారిస్తున్న కోర్టులకు ముందుగానే వాటిపై విచారణ అవి పూర్తయిన తర్వాత మిగతా వాటిని వివరించాలంటూ కూడా ఒక రకంగా చెప్పడం జరిగింది గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు సుప్రీం ఒక నివేదిక జారీ చేయడం జరిగింది ఆ నివేదికలో ఏముందంటే ప్రజాప్రతినిధి ఎవరైతే ఎమ్మెల్యే గానో లేకుంటే ఎమ్మెల్సీ గానో ఎంపీగానో పోటీ చేసి ప్రజల ఓటుతో నెగ్గాలను వాటి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళపై ఉన్న కేసుల వివరాలు వాళ్ళ ఆస్తుల వివరాలు పూర్తిగా సంక్షిప్తంగా ప్రజలకు చేరవేసే విధంగా ప్రసార మాధ్యమాల్లో లేకపోతే కొన్ని కొన్ని వెబ్ స్పెషల్ వెబ్సైట్లో కోర్టు కూడా ప్రదర్ మంట సంప్ర సమర్పించాలి దీంతోపాటుగా ప్రజలకు కూడా తెలియాలి మీపై ఉన్న కేసులు మీపై ఉన్న ఆస్తులు మొత్తం కూడా అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది ఇది మరి ఇంత మేరకు పాటిస్తున్న రాజకీయ పార్టీలు కూడా తెలియడం లేదు ఇంకొక విషయం ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వచ్చిన అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను తెలంగాణతో పాటు తొమ్మిది హైకోర్టు పంపలేదని తెలిపారంటూ మొత్తం మీద తెలంగాణకు సంబంధించినటువంటి కొంత ప్రజాప్రతినిధులపై పైన కేసులకు సంబంధించిన విషయాలు కూడా సుప్రీంకోర్టు పంపించినట్టు ఒక వార్త అయితే ఉంది ఇక బలవంతపు మతం